సమగ్ర శిక్ష సిద్ధిపేట వారు సమర్పించు. నవవసంతం 3 తెలుగు వాచకం 8వ తరగతి 12వ పాఠం. మాట్లాడే నాగలి. మలయాళ మూలం పొన్కున్నం వర్కే. అనువాదం ఎన్ వేణుగోపాలరావు. పేజీ సంఖ్య 118 నుండి 130 వరకు. 1వ భాగం. పేజీ సంఖ్య 120. ఎద్దు సంగతి వచ్చేసరికి ఓసెఫ్ అన్నీ మరిచిపోతాడు. వేరే రైతులు అతన్ని ఎద్దు పిచ్చోడు అని పిలుస్తారు. ఆ ఎద్దు పేరు కన్నన్. దాన్ని చూసి ముచ్చట పడని రైతు లేడు. ఓసెఫ్కు కన్నన్ తోడిదే లోకం. బూడిద రంగులో బలంగా పొట్టిగా లావాటి వంపు తిరిగిన కొమ్ములతో అది బ్రహ్మాండమైన ఆకారం గల వృషభరాజు. సుడి తిరిగిన బిగువైన చర్మం, బయటికి ఉబికిన కళ్ళు, అసలు కన్నన్ నడకలోనే ప్రత్యేకమైన టీవీ ఉట్టిపడేది. దున్నేటప్పుడైనా మరెక్కడైనా ఓసెఫ్ మనసులో ఏమున్నదో కన్నన్ తప్పనిసరిగా పసికట్టేది. ఎక్కడైనా సరే సామానుల గదిలో గాని పొలంలో గాని ఆ ఎద్దు సరిగ్గా ఓసెఫ్ ఏమనుకుంటున్నాడో గుర్తించగలిగేది. కన్నన్ మీద ఓసెఫ్ తన చెర్నాకోలనెన్నడూ ఉపయోగించలేదు. ఊరికే చెర్నాకోల పైకి లేపేవాడంతే. వేరే రైతులలాగా అతనికి గొంతెత్తి తన ఎద్దును తిట్టవలసిన అవసరమూ ఉండేది కాదు. స్నేహితుడితో మాట్లాడినట్టే కన్నంతో కూడా మాట్లాడేవాడు. అక్కడ ఉన్న ఎద్దులన్నింటికి కన్నన్ నాయకత్వం వహించేది. ఒక మడిలో దున్నడం అయిపోయిన తర్వాత పక్క మడిలోకి వెళ్ళాలని కన్నన్కు చెప్పవలసిన అవసరమే లేదు. అటువంటి పనులన్నీ ఎప్పుడు ఎట్లా చెయ్యాలో కన్నన్కు తెలుసు. కొన్నిసార్లైతే కన్నన్ పక్క మడిలోకి వెళ్ళిపోతుంటే ఓసెఫ్ ఒక్క క్షణం విరామం కావాలనేవాడు. ఓయ్, ఓ క్షణం ఆగు, నన్ను పాన్ వేసుకొని చాలాసేపు అయింది. ఆ మాట వినగానే కన్నన్ నిలిచిపోయేది. పాన్ నమలడం అయిపోగానే ఓసెఫ్ హూ అనేవాడు. కన్నన్ మళ్ళీ పని మొదలు పెట్టేది. ఒక మడిలోంచి మరో మడిలోకి వెళుతున్నప్పుడు ఆ చిన్న గట్ల మీద ఎంత జాగ్రత్తగా అడుగులు వేసేదని, ఆ చిన్న చిన్న గట్ల మీద ఎక్కడైనా తన గిట్ట పెట్టేది కాదు. సరిగ్గా చూసి ఒక్క తన్ను తంతే గట్లు తెగిపోతాయని దానికి తెలుసు. చెప్పినదంతా అర్థం చేసుకునే కన్నన్ను కట్టేయనవసరం ఉండేది కాదు. దున్నడం అయిపోగానే మేతకు వదిలేసేవాడు. ఊరికే వదిలేస్తూ, హే పో కడుపు నింపుకో, అరటి చెట్లు మాత్రం ముట్టుకోకు అని హెచ్చరించేవాడు ఓసెఫ్. కన్నన్ ఎప్పుడూ అరటి చెట్లను గాని కొబ్బరి మొలకలను గాని ముట్టుకునేది కాదు. వాటిని ఎంతో శ్రద్ధతో శ్రమతో నాటాలని దానికి తెలుసు. వాటిని నాటిన వాళ్లను కొమ్ములతో పొడవడం కన్నా వాటిని తొక్కేయడం ఘోరమని దానికి తెలుసు. దున్నడం అయిపోగానే కన్నన్ ఒంటి మీద బురద మట్టి అంతా కడిగేసేవాడు. ఓసెఫ్కు ఈ విషయంలో మాత్రం పట్టుదల ఎక్కువ. కుడికాలు ఇటువైపు లేపు, తలెందుకట్లా ఊపుతున్నావు? నీ కొమ్ములు నాకు తగిలాయంటే చూసుకో, సరిగ్గా నించోలేవు, కదలకు. ఓసెఫ్ మాట్లాడిన ఈ మాటల్లో ప్రతి ఒక్కటి కన్నన్కు అర్థమయ్యేది. అయితే ఈ భాష దానికంతగా నచ్చేది కాదు. అసలు కడగడం అంటేనే దానికి అయిష్టం. కానీ ఓసెఫ్ మీద ఉన్న ప్రేమ కొద్దీ ప్రతిసారి. పేజీ సంఖ్య 121 లొంగిపోయేది. హృదయంలోని ప్రేమానురాగాల్ని
ఎట్లా వాడుకోవాలో తెలియని రైతులు ఏ మొండి ఎద్దునైనా తీసుకుపోయి ఒక్కసారి ఓసెఫ్కు అప్పజెప్పండి. ఒక్కసారి తన చేతులతో తినిపించాడంటే ఆ పశువు కొత్త రూపం ఎత్తుతుంది అనేవాళ్ళు. ఎద్దులతో ఓసెఫ్ సహజంగా మాట్లాడేవాడు. రోజంతా ఓసెఫ్ తన ఎద్దుకు మేత పోగేస్తూనే గడిపేవాడు. పశువుల పట్ల క్రూరత్వాన్ని మానాలని ఉపన్యాసాలు వింటే ఓసెఫ్కు చిర్రెత్తేది. పశువుల్ని రక్షించాలి, పశువుల్ని రక్షించాలని ప్రతివాడు ఉపన్యాసం ఇచ్చేవాడే. ఏ ఊళ్ళోనైనా ప్రభుత్వం ఒక వరి పొలాన్నైనా పశువుల కోసం వదిలేసిందా? ఏం గడ్డం తినిపించి రక్షిస్తారా పశువుల్ని? కన్నన్కు మేత వేసిన తర్వాతనే ఓసెఫ్ తన ఆకలి తీర్చుకునేవాడు. దొడ్లో పశువులు మేతకు మాడితే ఆ ఇంటికి అరిష్టం దాపురిస్తుందని ఓసెఫ్ నమ్మకం. అనాస ఆకులు కన్నన్ నోటికి అందిస్తున్నాడంటే ముండ్లన్నీ కత్తిరించి ఆకులు ముక్కలు చేసి ఇచ్చాడన్నమాటే. కన్నన్ పొలాల్లో తిరిగి ఇంటి వాకిట్లో అడుగు పెట్టగానే హే కన్నన్ అని కేకేసేవాడు ఓసెఫ్. ఆ గొంతు వినగానే ఎద్దు ఆగిపోయేది. మోర పైకెత్తి ఓసెఫ్ తన దగ్గరికొచ్చే వరకు చూస్తూ నిలబడేది. చేతి నిండా గడ్డి పరకలతోనో కాసిన్ని అరటి తొక్కలతోనో ఏదో ఒక చిన్న కానుక పట్టుకుపోయేవాడు ఓసెఫ్. కన్నన్ అట్లా చేతుల్లోంచే తినేసేది. ఓసెఫ్ ప్రేమగా దువ్వుతుండగా కన్నన్ అతన్ని నాకుతుండేది. ఓసెఫ్ ఎండిపోయిన చెమట ఉప్పన కన్నన్కు చాలా ఇష్టంగా ఉండేది. పేజీ సంఖ్య 122. ఎంత గుంపులో నుంచి అయినా కన్నన్ ఓసెఫ్ గొంతు గుర్తుపట్టేసేది. మేఘ గర్జన విని పురివిప్పిన నెమలిలా అది ఆనందించేది. పొలంలో ఓసెఫ్ నాగలి పట్టాలని కూడా దానికి పట్టుదలగా ఉండేది. నాగలి ఇంకెవరు పట్టినా అది తన కొంటెతనం చూపెట్టేది. అది ఆపడానికి మళ్ళీ ఓసెఫ్ జోక్యం చేసుకోవలసి వచ్చేది. కన్నన్ వద్దు, మన కుట్టప్పే కదూ, నీకు తెలీదా ఏం అనేవాడు. అట్లా ఓసెఫ్ శాంతి కుదిర్చేవాడు. పొలాల్లో రైతులకు ఒక ఆలాపన ఉంటుంది. అందులో పదాలు వాక్యాలు ఏమీ ఉండవు. ఓసెఫ్ కూడా హో అని గొంతెత్తి అందంగా ఆ ఆలాపన చేసేవాడు. ఒకటి రెండు నిమిషాల పాటు ఆ మాధుర్యం అలా స్పష్టంగా నిలిచి ఉండేది. ఈ సంగీతం ప్రేమ గీతాలలోనూ బృందగానాలలోనూ వినిపించే మధుర స్వరాలకు గ్రామీణ బాణిలా ఉండేది. బహుశా దాన్ని పవిత్ర గీతంగానో పశువుల మంత్రంగానో వర్ణించడం సరిగా ఉంటుందేమో. ఓసెఫ్ ఆ గీతం ఎత్తుకున్నాడంటే కన్నన్ అలసటను బాధను పనిని కూడా మరిచిపోయి సంగీతంలో మునిగిపోయేది. మెడలోని గంటలు నీళ్ళలోకి దిగుతున్న గిట్టలు ఆ గీతానికి తాళం వేసేవి. ఓ రోజు చిత్రమైన సంగతి జరిగింది. తుండతిల్ కేలన్ కొడుకు పచన్ నాగలి కట్టాడు. సన్నగా కీళ్ళనొప్పి వచ్చి ఓసెఫ్ ఆ రోజు ఇంట్లోనే పడుకున్నాడు. ఓసెఫ్ ఎత్తులు లేకుండా కేలన్ పొలం పని ఆ రోజు పూర్తి కాదు. కనుక కన్నన్ను దాని జత ఎద్దును తీసుకుపొమ్మని ఓసెఫ్ చెప్పాడు. మిగతా ఎద్దులతో పాటు ఈ రెండూ కూడా పొలంలోకి ప్రవేశించాయి. ఆ మడి ఒకసారి దున్నడం అయిపోయింది. రెండో దుక్కి మొదలు పెట్టాక పచన్కు పాట ఎత్తుకోవాలనిపించింది. కన్నన్ వెనక నుంచి పచన్ ఆలాపన ప్రారంభించాడు. కానీ ప్రపంచంలోకెల్లా సంగీతరహితుడైన ఆ మనిషి ఎందుకు పాడాలనుకున్నాడు? పాడాలనిపించింది, పాడాడు, అంతే. ఆ దారుణమైన సంగీతం మొదలు కాగానే కన్నన్కు అసంతృప్తి కలిగింది.
తల వేగంగా అటూ ఇటూ ఊపి తన నిరసన ప్రకటించింది. పచన్కు ఇదేమీ ఎక్కలేదు. తాను బాగా పాడుతున్నాననే అనుకుంటున్నాడు. తమ పాట ఎంత ఘోరంగా ఉన్నదో గాయకులు గుర్తించకపోవడం సంగీతంలో సహజమైనదే. కాసేపటికి కన్నన్ తన అసంతృప్తిని స్పష్టంగానే ప్రకటించింది. అయినా పచన్ పాట ఆపలేదు. పచన్ స్నేహితులకు ప్రపంచంలోని ఏ రాగమైనా ఒకటే. కన్నన్కు వాళ్ళ తోడ్పాటేమీ దొరకలేదు. పచన్ సంగీతాన్ని అవమానించాడని కన్నన్ కుడికాలి మీద బలంగా తన్నింది. 3 రోజుల పాటు ఆ సంగీతకారుడు ఇంట్లో ఉండి కాపడం పెట్టించుకోవలసి వచ్చింది. హోసఫ్ దగ్గర కన్నన్ 12 ఏళ్ల పాటు విశ్రాంతి లేకుండా పనిచేసింది. ఈ మధ్య ఎన్నో వసంతాల్లో శిశిరాల్లో పంటలు ఇంటికొచ్చాయి. చెట్లు దుబ్బులు ఎన్నో శీతాకాలాల్ని ఎంతో మంచునూ చూశాయి. పాలితుల ముందు ప్రభువులు చూపిన అనేక సింహాసనాలు రాజదండాలు కూలిపోయాయి. బ్రహ్మాండమైన మార్పులు జరిగిపోతున్నాయి. మనిషిని మనిషి దోపిడీ చేయడానికి వీలు లేని కొత్త రకం పాలన లాంటి సంతోషకరమైన మాటలు వినబడ్డాయి. కానీ హోసెఫ్ తనకెంతో ఇష్టమైన ఎద్దుల్ని అమ్మేయవలసి వచ్చింది. అప్పటికే అతను బంగారు బాతులాంటి వరి పొలాన్ని తాకట్టు పెట్టేశాడు. ఇష్టపూర్వకంగా ఏమీ కాదు, కానీ అంతకన్నా గత్యంతరం లేదు. అతనికి పెండ్లీడు దాటుతున్న ఒక ముద్దుల కూతురు ఉంది. పెళ్లి కొడుకు కుటుంబం పైసకు టికానా లేనిదే అయినా 3,000 రూపాయల కట్నం అడగడంతో హోసేఫ్కు గత్యంతరం లేకపోయింది. పొలాన్ని 1,500 రూపాయలకు తాకట్టు పెట్టేశాడు. కట్నానికి అది సరిపోయింది. పెళ్లి ఖర్చులకు ఇంకా డబ్బు కావలసి వచ్చింది. అందుకని ఎత్తులంటే ఎంత ప్రేమ ఉన్నా వాటిని అమ్మేయక తప్పలేదు. 20 సంవత్సరాల పాటు అతను రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేశాడు. అతను అందరికీ తెలిసిన రైతు, కానీ చివరికి ఫలితం ఏమిటి? అతని తల నెడిసిపోయింది. చూపు మందగిస్తోంది. ఒళ్ళంతా ముడతలు పడింది. కీళ్ల నొప్పులు మొదలయ్యాయి. పనితో అతని చేతులెట్లా కాయగాశాయంటే కత్తి కూడా దిగేది కాదు. ఏం చేస్తాడతను మరి? 5,000 ఏళ్ల కిందటి సాధనాలతో పనిచేస్తుండేవాడు. నేలలో సారమంతా పోయింది. వెయ్యటానికి ఎరువులేమీ లేవు. తన జీవిత సాధనము మోక్ష సాధనము అయిన భూమిని పరిరక్షించమని అతను వరుణదేవతను, మేఘాలను, పర్వతాలను, వాయుదేవతను. పేజీ సంఖ్య 123 ప్రార్థించాడు. ఏళ్ల కొద్ది సాగిన ఆ ప్రార్థనల నిష్ఫలత్వం నుంచి అతనింకా తేరుకోలేదు. కానీ దుకాణాలు పెరిగాయి, దోపిడీ పద్ధతులు పెరిగాయి, అతను అవమానపడే విషయాలన్నీ పెరగడం మొదలయ్యింది. కన్నన్ను అమ్మినప్పుడు హోసెఫ్ అక్కడ లేడు. క్రయపత్రం విషయంలో అతనికి 1 రూపాయి రుసుము రావాల్సి ఉండింది. కానీ ఎన్ని రూపాయలైనా ఆపలేని కన్నీళ్లతో అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ ఆవరణ వదిలిపోవాలంటే కన్నన్కు కష్టం కలిగింది. తల పైకెత్తి తన యజమాని తన ప్రాణానికి ప్రాణం అక్కడ ఉన్నాడేమోనని చుట్టూ చూసింది. ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందనుకుంటున్నట్టుగా 1-2 సార్లు ఆగిపోయింది. ఆ సమయానికి దక్షిణము వైపు పనస చెట్టు కింద నిలబడి హోసెఫ్ మౌనంగా కన్నీళ్లు తుడుచుకుంటున్నాడు. ప్రేమకు ఎప్పుడూ మాటలు, ప్రదర్శనలు అవసరం లేదు. ప్రేమంటే దుఃఖం తెలిసిన 2 హృదయాల సాన్నిహిత్యమే. అయితే
ఓసెఫ్ కన్నెల కన్నా. ఒకరికొకరు దగ్గరైన వాళ్ళు మరెవరూ ఉండరు. వాళ్ళు తమ కష్టాల్ని ఒకరికొకరు చెప్పుకోలేదు. అందువల్ల ఆ రెండు హృదయాలు మరింత ఎక్కువ బాధను అనుభవించాయి. మూడో భాగం. దీక్షాదినాలు ముగిసిపోయి ఈస్టర్ పండగ వచ్చింది. ఎంత పేదవాళ్ళైనా సరే క్రైస్తవులకు ఇది ఒక ఆనందోత్సాహాల దినం. ఆ రోజున ప్రతి వంటగదిలోంచి ఘుమఘుమలాడుతూ మాంసం వాసనలొస్తాయి. మూకుళ్లలో అప్పాలు సుయ్యమని చప్పుడు చేస్తూ మత్తెక్కించే వాసనల్ని వెదజల్లుతుంటాయి. వేడి మాంసం కూర, కొబ్బరి ముక్కలు, అట్లు, కొన్ని పల్లేలు అక్కడ ఉంటాయి. అక్కడ ఎటు చూసినా సంతోషమే. ఈ అద్భుతమైన రోజున ఆనందం లేని ఇల్లుండనే ఉండవు. కానీ ఓసెఫ్ దేనికోసమో ఎదురు చూస్తూ కూర్చున్నాడు. దగ్గర్లో ఎవరో పొలం దున్నుతున్నారు. ఆ నాగలి వాడి మధుర స్వరం ఓసెఫ్కు వినబడుతోంది. ఆ పాట అతనిలోని రైతు హృదయాన్ని దహించి వేస్తోంది. దొడ్లో సాలెగూళ్ళు నిండి ఎత్తుగా నిలబడి ఉన్న నాగలిని చూస్తే అతని హృదయం బాధతో నిట్టూరుస్తోంది. మళ్ళీ తనకు జీవితంలో ఎప్పుడైనా కన్నం లాంటి ఓ జత ఎద్దులు, ఓ 4-5 ఎకరాల మంచి భూమి వచ్చి ఈ నాగలిని ఉపయోగించగలుగుతాడా? అటువంటి రోజును చూసే అదృష్టం తనకుందా అని ఓసెఫ్ నిస్సహాయంగా ఆలోచించాడు. ఏమయ్యోయ్, ఎంతసేపని అట్లా కూర్చుంటావు? జరిగిందేదో జరిగిపోయింది. కొట్టాయం వెళ్ళవా ఏమిటి? దాన్ని రేపు అత్తారింటికి పంపించవా ఏం? ముభావంగా కూచున్న ఓసెఫ్ను భార్య మరియ మందలించింది. కూతుర్ని మర్నాడే అత్తారింటికి పంపించాలి. ఇంకా పెట్టాల్సిన బట్టలు పెట్టనే లేదు. ఓసెఫ్కు ఇష్టం లేక కాదు, కానీ చేతిలో డబ్బులు లేవు. మరియా 20 రూపాయల చీటీ కడుతోంది. దుర్భరమైన రోజుల్లో కూడా కడుపు కట్టుకుని ప్రతి మెతుకు జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళు ఆ చీటీ కడుతున్నారు. ఓసెఫ్ ఇంకా దుకాణానికి వెళదామని లేచి నిలబడ్డాడు. నానా, రవికెల గుడ్డ కాస్త మందం ఉండేట్టు చూడు అని చెప్పింది కత్రికుట్టి. భూమిశిస్తు కట్టలేదు కదూ, అది కూడా కట్టిరా అంది మరియా. ఓసెఫ్ చంకలో గొడుగు పెట్టుకుని భుజం మీద ఓ తుండు వేసుకుని బొడ్లో ఓ పాన్ దోపుకుని బయలుదేరాడు. పేజీ సంఖ్య 124. ఈస్టర్ సందడి. ఆనందోత్సాహాలు కొట్టాయంలో ఏమీ తక్కువ లేవు. క్రైస్తవుల దుకాణాలు ఒక్కటి కూడా తీసిలేవు, కానీ బట్టల దుకాణాలు చాలానే ఉన్నాయి. ఓసెఫ్ 1-2 దుకాణాలలోకి వెళ్ళి రకరకాల బట్టల ధరలు, నాణ్యత కనుక్కున్నాడు. అబ్బో, ఎంత ధరో! బట్టల ధర విపరీతంగా ఉన్నదని అతని అభిప్రాయం. ఏదేమైనా నేనింకో 2-3 దుకాణాల్లో కనుక్కోవాలి. ఎక్కడ అనా తక్కువ దొరుకుతుందో ఎవరికి తెలుసు అనుకున్నాడు. అట్లా దుకాణాలన్నీ తిరిగాడు. అట్లా నడుస్తూ నడుస్తూ మున్సిపల్ భవనం ముందుకు చేరుకున్నాడు. అక్కడ గోడ బయటనే చాలా ఎద్దుల్ని వరుసగా నిలబెట్టారు. అవన్నీ ఎంత బక్కచిక్కి ఉన్నాయంటే వాటి పక్కటెముకలు లెక్క పెట్టొచ్చు. ఎముకల మీద కప్పిన చర్మం తప్ప మరేమీ లేదు. వాటిలో కొన్ని చివరి రోజుల్లోకొచ్చిన ముసలి ఎద్దులు. కొన్నిటికి తోకలు తెగిపోయాయి. కొన్నింటికి ఏండ్ల తరబడి బల్లులాగిన గుర్తుగా మెడలు కాయగాసి ఉన్నాయి. కొన్నిటికి కొమ్ములు ఎదుగుదల ఆగిపోయి చాలా రోజులైనట్టున్నాయి. కొన్ని మనిషి భూతదయలేమిని ప్రకటిస్తున్నాయి. ఆ ఎద్దుల్లో అటువంటి సంగతులెన్నో కనబడతాయి. వాటన్నిటి మీద మున్సిపాలిటీ నల్లని మృత్యుముద్ర వేసింది. వాటిలో ఇంకా ఏమన్నా మిగిలి ఉంటే
ఈస్టర్ పర్వదినాన మాంసంగా మారబోతోంది. అట్లా ముద్ర వెయ్యని పశువుల్ని కోసి అమ్మే కటిక వాళ్ల మీద మున్సిపాలిటీ కఠిన చర్యలు తీసుకుంటోంది. ప్రజల ఆరోగ్యాన్ని అన్నిటికన్నా మిన్నగా భావించే మున్సిపాలిటీ ఈ పరీక్షను ఎప్పుడూ సడలించలేదు. హోసెఫ్ అక్కడ నిలబడి కాసేపు తెలిపార చూశాడు. అతని దయాహృదయం కదిలిపోయింది. అప్పటికే అక్కడ మొత్తం దాదాపు 40 ఎద్దులున్నాయి. ఇంకా ముద్ర వెయ్యడానికి రైతులు పశువుల్ని తీసుకొస్తూనే ఉన్నారు. హోసెఫ్ వాటి వంక మరణశిక్ష పడిన మిత్రుల వైపు చూసినట్టు చూసి ఉత్తరం వైపు నడక సాగించాడు. హఠాత్తుగా అతను వణికిపోయాడు. నమ్మశక్యం కాని సంగతి మందగిస్తున్న కంటి చూపు మోసం చేయడం లేదు గదా అనుకున్నాడు. అక్కడ ఎముకలు తేలిన ఓ పశువును చూసి ఆ వృద్ధుడి హృదయం కుంగిపోయింది. కళ్ళు చీకట్లు కమ్మాయి. జలదరింపు కలిగింది. అవును, అది కన్ననే. కన్నన్ అంటూ గుండె లోతుల్లోంచి కేక వేశాడు. ఒక్క గంతులో ఆ పశువును చేరుకున్నాడు. తనకు సౌఖ్యాన్ని ఆశను కలిగించిన ఆ గొంతు విని పశువు, పేజీ సంఖ్య 125, మొద్దుబారిపోయింది. కన్నన్ అప్పుడు ఆ బ్రహ్మాండమైన భవనం ముందర తలదించుకుని ఉంది. మళ్ళీ ఒకసారి దాని చెవుల్లో జీవితం ప్రతిధ్వనించింది. తల పైకెత్తి చుట్టూ చూసింది. బిడ్డా, నన్ను గుర్తుపట్టావా? నిన్నీ స్థితిలో చూడవలసి వచ్చిందా? ప్రేమ స్పందిస్తున్న గుండెలకు అతను ఆ పశువును హత్తుకున్నాడు. దాని తల మీద నిమిరాడు. ఆ చేతుల స్పర్శ గుర్తించగానే అది తోకెత్తింది. అది తన నోటితో కాదు, హృదయంతో ఏడ్చింది. కన్నన్ మీద కూడా ముద్ర ఉందేమోనని చూశాడు హోసెఫ్. అవును, వెనుక కాళ్ళ మీద ముద్ర స్పష్టంగా ఉంది. దాన్ని చెరిపెయ్యడానికి ప్రయత్నించాడు. కానీ మున్సిపాలిటీ వేసిన ఆ నల్ల ముద్రను చెరపడం అంత సులభం కాదు. 4వ భాగం. కన్నన్కు కడుపు కింద ఒక రసి కారుతున్న పుండు ఉంది. దాని చుట్టూ ఈగలు ముసురుతున్నాయి. ఇది వరకు ఈ ఎత్తు నీదా అని అడిగాడు ఒక కటికవాడు. దీన్ని ఇక్కడికి తీసుకొచ్చింది నువ్వేనా అని అతన్ని అడిగాడు హోసెఫ్. అవును అన్నాడు కటికవాడు. కన్నన్ తన ప్రియమైన యజమాని చెమటబారిన ఒంటిని నాకడం మొదలుపెట్టింది. ఆ చెమటను చల్లబరచడానికే అది తన జీవితంలో అత్యధికం వెచ్చించింది. తన జీవిత చరమదశలో కూడా ఆ చెమటే నాకుతోంది. ఆ చెమట రుచి దానికి బాగుంటుంది. అది దాని జీవితంలో భాగం. ముసలి రైతు వెచ్చని కన్నీళ్లు కన్నన్ ముఖం మీద రాలాయి. బెల్లని, ఇప్పటికే ఆలస్యమైంది. మధ్యాహ్నంలోపు ఈ మాంసం దుకాణానికి చేర్చాలి. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్న ఆ ఇద్దరిని ఉద్దేశించి అన్నాడు దుకాణదారు. 2-3 ఎద్దుల్ని తీసుకుని వెళ్ళిపోతున్న వ్యాపారుల్లో ఒకరు కన్నన్ను కూడా తీసుకురావాలని సైగ చేశాడు. అంతే. ఇక ఓ 2-3 గంటల్లో కన్నన్ ఈస్టర్ విందుకు మాంసాహారాన్ని సమకూరుస్తుంది. పేజీ సంఖ్య 126. చీకటి పడుతోంది. దీపాలు పెట్టేలోపు ఈ అడుగు ఊర్చేయమ్మా హోసెఫ్ కోసం ఎదురు చూస్తున్న మరియా కూతురికి చెప్పింది. నాన్నకింత ఆలస్యం అయ్యిందేమిటమ్మా అడిగింది కత్రి. పనిమీద వెళ్ళాడుగా రాణి అని మరియా సర్ది చెప్పింది. కొట్టాయంకే వెళ్ళి ఉంటే ఎప్పుడో రావాల్సింది. తన బట్టల కోసం ఎదురు చూస్తున్న కత్రి అసహనంగా అంది. ఆమె కళ్ళు దారి మీదనే ఉన్నాయి. మరియా కూడా ఎదురు చూస్తూనే ఉంది. హోసెఫ్ జాడలేదు. దీపం వెలిగించారు. కింద ఆమె ఒక తెల్ల ఆకారాన్ని చూసింది. అమ్మా
నాన్న వచ్చాడు. అవునవును నాన్నే. కత్రి ఆనందంగా కేకలు వేసింది. నాన్నను తానే మొట్టమొదట చూశానని సంబరంగా ఉంది. తల్లి కూతుళ్ళిద్దరూ ఒకే ఆలోచనతో చూస్తూ నిలబడిపోయారు. బట్టల కోసం ఆశగా ఎదురు చూస్తున్న ఆ యువతి కళ్ళ ముందరే ఓసెఫ్ కన్నంతో కలిసి లోపలికి వచ్చాడు. హోయ్, ఇది కన్నన్, కత్రి ఆశ్చర్యంతో అంది. బట్టలేవి, నువ్వు దీన్ని కొనుక్కొచ్చావా? అడిగింది మరియా. కన్నన్ తన పాత దొడ్లో ప్రవేశించి సంతోషంతో నేల మీద ఒరిగింది. వాళ్ళు అతన్ని వెయ్యి ప్రశ్నలతో వేధించారు, గొంతెత్తి అరిచారు. ఓసెఫ్ ఒక్క మాట మాట్లాడలేదు. అతని ఒళ్ళంతా చెమటతో తడిసి ముద్దైపోయింది. నాన్న, నువ్వు నాకింత పని చేస్తావని ఎప్పుడూ అనుకోలేదు, కళ్ళ నిండా నీళ్లతో అంది కత్రి. బిడ్డా, తండ్రి డగ్గుత్తికతో జవాబిచ్చాడు. నాకు నువ్వెంతో, కన్ననంతే, కసాయి వాళ్ళు, తుండుతో కళ్ళొత్తుకున్నాడు. అతను ఆ వాక్యం పూర్తి చెయ్యలేకపోయాడు.